గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రేస్ హెల్త్ సహకారంతో జగంపేట పంచాయతీరాజ్ పరిధి గృహం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని మొబైల్ వాహనంలో చేసి క్యాన్సర్ పరీక్షలను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ ఫౌండేషన్ చైర్మన్ వర్మ ఎన్ఆర్ఐగా ఉన్నప్పటికీ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవేర్నెస్ ను కల్పిస్తున్నారు. జగంపేట ప్రజలకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు. మీ ప్రాంతానికి ఎన్ని రోజులు కావాల్సినా మా సేవలను సద్వినియోగం చేసుకోవాలనడం చాలా సంతోషమన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జెడ్పీటీసీ ఓమి బిందు మాధవి, రఘురామ్ కోఆప్షన్ సభ్యులు జాన్ బెస్లీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి, హిమ శైలు సుబ్బారావు, కిర్లంపూడి ఎంపీపీ తోటరవి, ఇళ్ల అప్పారావు, కాపు గండిపల్లి ఎంపీపీ చలగల్ల దొరబాబు, కందుల చిట్టిబాబు, కంచి లక్ష్మణదొర, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యూరు నాని, డాక్టర్ చిన్నబాబు, జంపన్న వర్మ, వంటిపల్లి రామన్నదొర, బుదిరెడ్డి చక్రరావు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధినేతలైనటువంటి జంపన్న వర్మ గారు ప్రత్యేకించి దృష్టి పెట్టి ఆయన ఎక్కడ ఎన్ఆర్ఐ అయినప్పటికీ కూడా వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ అనేటువంటి ఉద్దేశంతో అలాంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్ని రకాలుగాను కూడా క్యాన్సర్ అనేటువంటి ఒక వ్యాధి కాదు అది అవేర్నెస్ అనేటువంటిది కలిగిస్తే ఖచ్చితంగా చూసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తూ టెస్టింగ్ సంబంధించినటువంటి బస్సులు రెండు బస్సులని మనకు పంపించడమే కాకుండా మొబైల్ టెస్టింగ్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా పెట్టి ఇక్కడ ఇక్కడ క్యాంపెయిన్ చేయడం మన జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట హెడ్ క్వార్టర్లో క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. టెస్ట్ చేసిన తర్వాత వారి యొక్క పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ కూడా ఏ రకంగా చేయించుకోవాలనేటువంటి దాని గురించి ఎంతో ఆయన దృష్టి పెట్టి మా మీద ఇంత గౌరవంతో ఇంత ప్రేమ అభిమానాలతో ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చెప్పడం నా నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం నేను పుట్టినటువంటి గ్రామానికి అందరికీ నమస్కారం. ఈవేళ మన జగ్గంపేట గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు వచ్చి ప్రజలందరికీ కూడా అందించడం చాలా ఆనందించక విషయం. ఎంతో దృష్టి ఉంటుంది తప్ప ఇటువంటి ఫౌండేషన్ వారు వచ్చి మనకి సేవలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ద్వారా చాలా చేస్తాం కానీ ఒక చారిటీ ద్వారా వచ్చి ఇక్కడ సేవలు అందించడం అంటే మన అదృష్టంగా భావించి మన యావత్తు మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుంటామని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరు ఇంకా కూడా